నువ్వేం మొగాడురా బాబు, అమెరికాని చొచ్చావు, పెళ్లి కుదరలేదు కదా భోజనం మానేస్తావా? నువ్వేం బాధపడకు బాలరాజు, ఎవడ అడ్డం వచ్చినా నా కూతురు నీదే. నాగా నా మొగం లేదు. తీసుకో బాబు. నాకు పెళ్లి కుదిరితే ఇంట్లో పచ్చి మంచినీళ్ళు కూడా తాగను. ఇవి మంచినీళ్ళు కాదు, కొబ్బరి నీళ్ళు. అయితే ఓకే. ఏంటో బావగారు, వీడికి పెళ్లి గండం ఉంది, నాకు రెండో పెళ్ళని అవుతుందేమో కానీ వీడికి ఒక్క పెళ్లి కాదు. పోనీ మీ బాత్ తగ్గడానికి మీకు పెళ్లి సంబంధాలు చూడమంటారా మమ్మల్ని? ముందు మా ఆవిడ పెళ్ళి అవని తర్వాత చుద్దుగా పెడతాను. అలాగే. ఎక్కడికి బయలుదేరావు బేబీ? షాపింగ్ కి డాడీ. అయితే అబ్బాయిని కూడా తీసుకెళ్ళి, తోడుగా ఉంటాడు. అవసరం లేదు, డ్రైవర్ ఉన్నాడుగా. అంటే డ్రైవర్ కూడా మాట ఇచ్చారా అంకుల్? ప్రతిదీ నెగిటివ్ గా ఆలోచించకయ్యా. ఏం చెప్పమంటారండి వాడు? డౌట్ వాడిది. నమస్కారం. చూడు, ఇది పబ్లిక్ ప్లేస్ కాదు, ఫ్యామిలీ హౌస్. ఆ స్లోగన్ లో అరుపులు ఏమిటి? ఫ్యామిలీస్ విలువ ఫ్యామిలీ ఉన్న వాళ్ళకే తెలుస్తుంది బుచ్చయ్య గారు, మనలాంటి వాళ్ళకి ఎలా తెలుస్తుంది? ఆ చూడమ్మా, వీళ్ళంతా ఆంధ్ర మహిళా సంఘాల సభ్యులు, నిన్ను అభినందించడానికి వచ్చారు. దేనికి? దేనికేంటమ్మా, ఇద్దరు మగాళ్ళని చేసుకోవాలన్న చారిత్రాత్మక నిర్ణయం తీసుకున్నందుకు ఆంధ్ర మహిళా లోకం మొత్తం గర్విస్తుంది, అభినందిస్తుంది. అభినందించడం కాదు, ఆత్మహత్య చేసుకోండి. ఇద్దరు మగాళ్ళని చేసుకోమని ఎంకరేజ్ చేస్తున్నావు, సిగ్గులేదు? ఎందుకు సిగ్గు? ఇద్దరిని చేసుకుంటే ఆడపిల్లకి ఓ సేఫ్టీ ఉంటుంది, సెక్యూరిటీ ఉంటుంది. ఓ మొగుడు ఉద్యోగానికి వెళ్తే రెండో మొగుడు ఇంట్లో ఉండి వంట చేయొచ్చు. ఓ మొగుడు ఊరెళ్తే రెండో వాడు ఊళ్ళో ఉండి ఏదైనా చేయొచ్చు. పొరపాటున ఓ మొగుడు పోతే తాళిబొట్టు తీసేయక్కర్లేదు. ఇద్దరు మొగుళ్ళు ఫటాఫట్ ధన ధన్ ప్రాణం తీస్తాను. ఇద్దరు భర్తలతో కాపురం చేయడానికి శాస్త్రమే కాదు, చట్టం కూడా ఒప్పుకోదు. ఎందుకు ఒప్పుకోదు? ఒక మగాడికి ఇద్దరు పిల్లలు ఉండొచ్చు గాని ఓ ఆడదానికి ఇద్దరు మొగుళ్ళు ఉండకూడదా? ఓహో, ఆడదానికి ఓ న్యాయం, మగాడికి ఓ చట్టమా? ఇలా చెప్పడానికి ఏ మగాడికి హక్కు లేదు. మేడం, ఇది నేను జీవితంలో చేసుకోబోయే ఒకే ఒక పెళ్లి, దీన్ని ఆపడానికి ఇన్ని ఫోర్సులా? అంటే అమ్మాయిని చేసుకోవాలని అమెరికా నుంచి వచ్చిన నేనే. నువ్వేం ఒరికాకు బాబు, ఈ రెండు పెళ్లిళ్ళు అయ్యాక అబ్బాయిల్ని ఒప్పించి అమ్మాయితో నీకు మూడో పెళ్లి జరిపిస్తాను. అంటే నేను హ్యాట్రిక్ గన్ అన్నమాట. చిచి, డోంట్ టాక్. చూడండి మహిళా సింహాలు, మీరెన్ని సన్మానాలు చేసినా సమ్మెలు చేసినా మా అమ్మాయి పెళ్లి ఇద్దరితో జరగదు. ఎలా జరిపించాలో మా మహిళా సంఘానికి బాగా తెలుసు, నేను వస్తా. మీరెవరండి నన్నే చూస్తున్నారు? నేను పెళ్లి కొడుక్కి. ఓహో, పెళ్లి కొడుక్కి మీరు కొడుకా? కాదు కాదు, పెళ్లి కొడుకే నా కొడుకు. జోకులు వేస్తారేంటి? సూపర్ గా ఉందండి, అలా గోకుతూ ఉండండి. చేసిన చూసిన చాలు, మర్యాదగా బయటికి వెళ్ళండి. వెళ్ళడం కాదు, అప్పుడప్పుడు వస్తాం. కాస్త ఖర్చైన రెండు పెళ్లిలో గ్రాండ్ గా చేయండి. ఆల్ ది బెస్ట్ శ్రీరేఖ. థ్యాంక్ యూ. నాన్నాయ్, ఈ పెళ్లి జరుగుద్ది అంటావా? నా పెళ్ళేనా? నీ పెళ్ళి కదా నా పెళ్ళ. ఊరికి ఆడాలకు భయపడతావేటే, నువ్వు మగాడివి. థ్యాంక్స్ అంకుల్. ఈ విషయం అప్పుడప్పుడు గుర్చేస్తుండే, కొంత ధైర్యంగా ఉంటది. ఆ దొంగ పెళ్లి కొడుకులు ఇద్దరిని దెబ్బ తీయాలంటే నువ్వే తీయాలి. నేనా? అవును నువ్వే. నీకు ఒక్కడ సినిమాలో మహేష్ బాబుకున్నంత స్పీడ్ ఉంది, పవర్ ఉంది, ఒక్కడివి ఇద్దరిని లేపలేవా? ఈజీగా లేపేస్తాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని సరికొత్త సినిమా వీడియోల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ని క్లిక్ చేయండి. మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి.